తాతయ్య గారు, మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను. వృత్తిలో అభివృద్ధిని, జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి. అంచేత మనం మన ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట. ఎస్ సార్. సార్, ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్. పంపించు. రండమ్మా. ఓ లక్ష్మి, నువ్వా? కూర్చో, నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తాను. అలాగే సార్. ఏమిటి, ఎలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? మా అమ్మకు ఒంట్లో బాగాలేదు రాము. ఏ, ఏం జరిగింది? నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పనిచేసింది కదా. అవును. ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది. అలాగా? వెంటనే డాక్టర్కి చూపించవలేదా? చేతిలో డబ్బులు లేక ఏ డాక్టర్కి చూపించలేదు. నాకు వస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది. ముందు 500 తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్కి చూపించు. నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు. రేపటి నుంచి నాకు స్టెనోగా నా దగ్గర అపాయింట్ చేస్తాను. తీసుకో. నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము. నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి? ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా? ముందు మీ అమ్మని డాక్టర్తో తీసుకెళ్ళు. రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే. అమ్మాయి, నేనమ్మా, మీ అమ్మని మాట్లాడుతున్నాను. హలో అమ్మా, బాగున్నావా? చాలా బాగున్నాను. మేమంతా సరదాగానే ఉన్నాం. నువ్వే భయపడక్కర్లేదు. ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు. ఏమిటి, దిక్కుమాలిన ఫోన్ సరిగ్గా వినపడ్డా లేదు, గట్టిగా చెప్పు. ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు. ఏమిటి, ప్రాణాలు తీస్తున్నారా? ప్రాణాలు తీయడం కాదే, మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంకెవరిని? నన్నే. నిన్ను కాదే, నన్ను. నిన్నేనా? అయితే పర్వాలేదు. ఆ ఆవకాయ పెట్టారు పంపించమంటావా? వద్దొద్దు, జాడీలో ఉంది గాని. మేము తిరుపతికి వెళ్తున్నాం. అలాగే అలాగే. కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు, నడుచుకుంటూ వెళితే 4 జన్మల పుణ్యం వస్తుంది. అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే? సామాన్లు నువ్వు మోయొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. ఆహా, అయితే సరేలే. 1956లో మేము తిరుపతి వెళ్ళినప్పుడు. హలో 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 హలో, ఈ ముండమొప్పి ఫోన్ ఇప్పుడే పడైపోయింది. చిచి. సామాన్లు నువ్వు మొయ్యద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకా శ్రమ? ఏమిటన్నంత మెల్లగా వస్తున్నారు? గవ్వవరండి. వస్తున్నా. ఏడుకొండలవాడా, వెంకట్రమణా, గోవిందా గోవిందా. ఏమిటి, ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా? 10 మెట్ల, 1600 మెట్లకు వచ్చాను. సరే సరే, చెంపివ్వండి. నాకు కూడా కొంచెం ఇవ్వమే, కొంచెం ఇవ్వమే. చెమట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాక్కూడదు. తీసుకోండి. ఓ వదిలేండి, మీరండి రండి. ఏమేజయ, ముగ్గురితో కలిసి తిరుపతికి వెళ్తున్నావా? చూస్తూనే అడుగుతారు ఏమిటే పిచ్చిమొహాలారా. ఆయనే మా శ్రీవారు, పేరు రాంబాబు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఆయన చాలా మంచివాడే పాపం. నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే. మన సామాన్ మనం మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడే పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది. ఇంకా నయం, పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మలు పుణ్యం వస్తుంది చెప్పలేదు. చాలే, వెళ్ళు. మీరండి, మీరండి. ఏమిటండి వాళ్ళు చూస్తున్నారు? మరేం లేదు, ఆ ఎల్లో చీర కట్టుకుందే, ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే. దానికి పళ్ళెత్తైతే మీకెందుకు, దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు? ఎత్తు పళ్ళు ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. మరైతే నన్ను ఎందుకు కట్టుకున్నారు? పార పళ్ళు దాన్ని కట్టుకోలేకపోయారా? రండి రండి. ఏం చేయా, మీరు నువ్వే నవ్వేసుకుంటున్నావు. లేదు, నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు అదేనా? మరేం జ్ఞాపకం వచ్చింది? మనం తిరుపతికి వెళ్ళామటండి. నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే. నేను సామాన్లు మోయడం అంటే నాన్సెన్స్. అబ్బా, నిజం కాదులేండి, నా కళ్ళు అలా కనిపించారు. చేతిలో కూజ, నెత్తి మీద బెడ్డింగ్, చెవిలో పువ్వు కూడా ఉందా? ఇంకా పెట్టలేదులేండి. ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి. స్టాప్ ఇట్. నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూశారా? వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం? అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు? రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, పోని బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసైనా పట్టుకుంటారుగా. అంత కర్మ మనకేం పట్టింది? హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం. అలా వెళ్తే పుణ్యం రాదు. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. అది కాదండి, మనం సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మల పుణ్యం వస్తుంది. సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే 6 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు? అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు,
మీ అమ్మనితి మీద ఈ మంచం ఈ బీరువ ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాను అనుకున్నావా? అసలు నన్ను ఎవరు అనుకున్నా? రాజాలాగా రంజుగా సాగిపోయే రాంబాబు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదండి, కొండ మీదకి. కొండ లేదు, బండ లేదు, అసలు తిరుపతి ప్రోగ్రామే లేదు. గెట్ అవుట్. పిచ్చిదారా, అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా? అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కొరుగు దయ్యం అవుతుంది, తెలుసుకో. సుబులు. ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్యాబాబు అయ్యాబు, నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టడం కాదు, నువ్వు అందంగా ఉన్నావు అందుకే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి, అందంగా ఉన్నానని పనిలోని తీసేస్తారండి? భలే బాగుందండి. అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి, నా అందం మీకేం చెరుపు చేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఓ సంతే కదా, అయితే ఇప్పుడే సింక్ చేట్లా తయారైపోతాను అమ్మాయి గారు. చాలా అమ్మాయి గారు, చాలదు. ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు నీ జీతం పెంచుతాను. అట్టాగే అమ్మాయి గారు, కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను. ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది, చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టేమట. చిన్నబాబు గారికి పెద్దమ్మగారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా? ఏ ఒక్కర్లేదు, వెళ్ళు. జయా, టిఫిన్ రెడీయా? ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్కి బయలుదేరుతున్నారు? దొరసానుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. దొరసాన్లా, వాళ్ళెవరు? ఇంతలోనే అనుమానమా? ఊరికే అన్నాలే. ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి 10 మంది అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అమ్మాయిలంటే చిన్నవాళ్ళా పెద్దవాళ్ళా? వయసులో ఉన్నవాళ్లే. టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా? పనికొస్తారనుకో, ఆడవాళ్ళైతే స్మూత్ గా వర్క్ చేస్తారని. ఏమండి, ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా? మావయ్య గారిని చేయమనొచ్చుగా. ఏ, నేను పనికిరానా? అది కాదండి, ఆయనకైతే అనుభవం ఉంది కదా అని. నాకు అనుభవం లేదని వద్దంటావా? లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా? అబే, అదేం లేదండి. అయితే నోరు మూసుకో, ఇంటర్వ్యూ నేనే చేస్తాను, వస్తాను. గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా? వచ్చేసారు సార్. వాళ్ళ సర్టిఫికెట్లని లక్ష్మి వెరిఫై చేసిందా? లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్, నేనే వెరిఫై చేశాను. వెరీ గుడ్. ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు. ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం. చేతులు కంపుకుంటున్నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటి మావయ్య? ఏముందమ్మా, ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గాడు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచేట. అందమైన ఆడపిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్లు చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగాదిగా చూడడం ప్రారంభించాడు. ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఇస్తానట. ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది, ఈ విధ ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే, కృష్ణకృష్ణ అనుకోవాలి. ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన, ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీసుకు వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే, నాకేమీ సందేహం లేదు. 1943-44-45లో మీ కథలన్నీ నాకు తెలుసు, కానీ ఆపండి. తెలిస్తే కోడలము చెప్పకు, పరువు పోతుంది. అహ్మదాబాద్ లో ఇది కోడల పిల్ల. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, ఫిలప్ చేయడం మన కష్టం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారండి. నెంబర్ 1. అదేమిటి జయా, నెంబర్ 1 అని పిలిస్తే నువ్వు వచ్చా? ఏ, నేను నెంబర్ 1 కాక నెంబర్ 10 లో తొద్దాం అనుకుంటున్నారా? అది కాదు జయా, ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అది మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అది చూడడానికి వచ్చాను. కానివ్వండి కానివ్వండి. ఓకే. నెంబర్ 1.